చేసి అన్ని కాళ్ళు పెట్టాలి. వెరిఫై చేసి అన్ని కాళ్ళు పెట్టాలి. ఈరోజు ఉదయం 8 గంటల టైంలో మాకు రావు గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో మిరియం ప్రభాకర్ అని అతను పాలన కల్తీ చేస్తూ బయట షాపుల్లో విక్రయిస్తాడని చెప్పేసి మాకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు నేను అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు గుడ్లూరు గుడ్లూరు సారైన వహీర్ సారు నాగూరు మీరావలి సారు సార్ని తీసుకొని మేము వాళ్ళ సిబ్బందితో మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర రైడ్ చేయగా అతని వద్ద 200 లీటర్లు కల్తీ పాలు మాకు దొరికినాయి. దాంతోపాటు 11 బ్యాగులు మిల్క్ పౌడరు, అదేవిధంగా 250 1 లీటర్ ప్యాకెట్స్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్, దాంతోపాటు ఒక 1/4 కేజీ అది 1/4 బస్తా యూరియా, దానికి అవసరమైన కొన్ని ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవి, అదేవిధంగా ఈ యొక్క పాలుని తయారు చేయడం అవసరమైన ఎక్విప్మెంట్స్ ఇవన్నింటినీ మేము అక్కడ సీజ్ చేయడం జరిగింది. అతను ఏంది అడిగితే అతను చెప్పే సమాధానం, ఇట్లా 30 లీటర్లు 1/4 లీటర్లు గ్రామంలో నేను సేకరిస్తాను, దానికి ఈ యొక్క పాలని మా ఈ యొక్క పౌడర్ సహాయంతో యూరియా సహాయంతో ఉన్న యొక్క పదార్థాల సహాయంతో నేను వాటిని 4 రెట్లు 30 లీటర్లకు 150 ట్యాబ్లెట్ అలా దాన్ని కలుపుకుంటూ నేను బయట అమ్ముకొని లాభార్జన చేస్తానని చెప్పేసి మాకు తెలియపరిచాడు. అంతటా సార్ యొక్క ఆధ్వర్యంలో మేము ఆ యొక్క ఏదో ఉండే శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే కల్తీ పాలు 200 లీటర్లు మెసేజ్ చేసామో వాటిని అక్కడే గ్రామ ప్రజల సమక్షంలో వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకా మీకు ప్రజలకి తెలియపరిచేది ఏమంటే, మనం ఎంతో డబ్బులు పెట్టి కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి మేము మన కడుపు కోసం ఏదో కొనుక్కుంటూ ఉంటాము, స్వీట్ షాప్లకు వెళ్ళి లేకపోతే బజార్లో పాలు కొంటూ ఉంటాము. అటువంటి పాలు కలిసి జరుగుతున్నప్పుడు అది మన డబ్బులు పెట్టింది కాక రోగాలు మనం పొందించుకోవచ్చింది. దీని మీద నేను ప్రజలు చెప్పేది ఒకటే, మీ యొక్క పరిసర ప్రాంతాల్లో మీ యొక్క గ్రామాల్లో కానీ లేదా మీ పట్టణాల్లో కానీ మీ చుట్టుపక్కల ఉండే ఒక ఎవరైనా ఈ విధమైన పనులు చేస్తారని మీకు అనుమానం కలిగినా చాలు, అంటే మీకేదో అతను కన్ఫర్మ్ చేసిన అవసరం కూడా మీకు లేదు, దాని మీద మీకు ఒక అనుమానం ఉంది, ఇట్లా ఏ విధంగా చేసే అవకాశం ఉందండి మాకు తెలియపరిస్తే చాలు, దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము, వెంటనే రైడ్ చేసి పట్టుకొని వాళ్ళకి చట్టపరమైన చర్యలు ఏ విధంగా ఉంటాయో ఇంకొకసారి ఆ విధంగా చేసే విధంగా లేకుండా మళ్ళీ మా యొక్క పోలీస్ పరంగా ఇంకేమైనా సరే వాళ్ళ మీద ఏమన్నా ఓపెన్ చేయాలని ఓపెన్ చేస్తాము షీట్లు లాంటివి. అందుకని మేము ప్రజలు తెలియపరిచింది ఏమంటే, మేము ముఖ్యంగా మరీ చెప్తున్నాను, ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనం చేయాలని పట్టుకోసమేను. అటువంటి దాన్ని అటువంటి ఫుడ్ని మీరు మా వేరే ఎవరైనా సరే ఏదైనా రూపంలో పాలేనే కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా విషయాలు కందిపప్పు కారం నెయ్యి ఇవన్నీ చాలా ఉండేది, దాని కింద చాలా ఐటమ్స్ వస్తాయి, చివరికి మినరల్ వాటర్ అయినా సరే ఈ విధంగా చిన్న చిన్న మీకు అనుమానం వచ్చినా కానీ మాకు ఇమీడియట్గా తెలియపరిస్తే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కూడా మీరు రక్షించే అంటే పరిరక్షించే బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ నాగుల మేర జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ని, ఈ గుంటూరు మండలానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ని.
ఈ కల్తీ పాలు తాగడం వలన ఏమైందంటే జీర్ణ వ్యవస్థ పాడవటం, క్యాన్సర్ ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ కల్తీ పాలు ఎక్కడన్నా కనపడినా నీకు మీడియా వారికి తెలిసినా, మీడియా మిత్రులకు తెలిసినా కానీ మాకు వెంటనే తెలియపరిస్తే మేము వెంటనే వచ్చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసేసి నాచారం హైదరాబాద్లో ల్యాబొరేటరీకి పంపించేసి 20 రోజుల్లో కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారికి శిక్ష పడటానికి 100% గ్యారంటీ ఉంది. ఈ కల్తీ పాలు చీట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.